నెల 25-26 తేదీల్లో శ్రీలంక నిగాంబోలో జరుగునున్న అంతర్జాల ఇంద్రజల పోటీల న్యాయ నిర్ణేతగా పాల్గొనేందుకు రాజమండ్రికి చెందిన మెజీషియన్ డాక్టర్ ఎస్ మనోహర్ రావుకు ఆహ్వానం అందింది. ఈ సందర్భంగా బుధవారం ఉదయం ది రాజమండ్రి ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. అంతర్జాతీయ ఇంద్రజాల పోటీలో ఆంధ్రప్రదేశ్కు చెందిన తనకు న్యాయ నిర్ణేతగా వ్యవహరించే అవకాశం రావడం సంతోషంగా ఉందన్నారు. ఆంధ్రప్రదేశ్ నుండి తొలిసారిగా తనకు అవకాశం వచ్చిందని అన్నారు. ఇదే ఫెస్టివల్లో తన మ్యాజిక్ క్లాస్ గాలా మ్యాజిక్ ప్రదర్శన ఉంటుందని వెల్లడించారు. ఇండియా, బంగ్లాదేశ్, ఫిలిప్పైన్స్, కువైట్, ఇండోనేషియా, కొరియా, శ్రీలంక దేశాలకు చెందిన మ్యూజిషియన్స్ అంతర్జాల పోటీల్లో పాల్గొంటారని తెలిపారు. డాక్టర్ ఎస్ మనోహర్ రావు మ్యూజిషియన్ని ఇదివరకు పోలీస్ డిపార్ట్మెంట్లో అడిషనల్ స్పీగా చేసి 2001 జూలై 31న గుంటూరులో రిటైర్ అవడం జరిగింది. నాకు మ్యాజిక్తో పాటు కౌన్సిలింగ్ సైకాలజీ కూడా చేస్తుంటాను. ఈ మధ్యనే అడ్వకేట్ కింద కూడా జాయిన్ అవ్వడం జరిగింది. మ్యాజిక్ ఫీల్డ్లో నన్నందరూ కూడా స్టిక్ మనోహర్ అని చెప్పేసి పిలుస్తుంటారు. జాతీయంగా అంతర్జాతీయంగా అనేక ఇంద్రజాల ప్రదర్శనలు చేస్తున్నాను. ఈరోజు ఈ ప్రెస్ మీట్ పెట్టడానికి గల కారణం ఏమిటంటే, ఈ నెల అంటే నవంబర్ 2023 25-26 తారీఖుల్లో శ్రీలంకలోని టౌన్ హాల్ నిగాంబో సిటీలో టౌన్ హాల్లో అంతర్జాతీయ ఇంద్రజాల సదస్సు జరుగుతుంది. దీన్ని ఇంటర్నేషనల్ మ్యాజిక్ ఫెస్టివల్ అని అంటాం మేము. ఆ యొక్క సదస్సుకి నన్ను జడ్జిగా రమ్మనమని చెప్పేసి చెప్పడం జరిగింది. ఇప్పటివరకు తెలుగు రాష్ట్రాల నుంచి ఎవరో కూడా అంతర్జాతీయ ఇంద్రజాల ప్రదర్శనలో లేదా సదస్సుల్లో జడ్జిగా వెళ్ళడం జరగలేదు. నేనే మొట్టమొదటి వ్యక్తిని. బహుశా ఇండియాలో కూడా నేను అవ్వచ్చు, ఓసారి వెరిఫై చేయాలి అది. తర్వాత ఈ సందర్భంలోనే ఆ యొక్క సదస్సులో అంటే మ్యాజిక్ ఫెస్టివల్లో నా లెక్చర్ కమ్ డెమాన్స్ట్రేషన్ ఉంది, అదేవిధంగా నా గాలా షో కూడా ఉండడం జరిగింది. సో అంతర్జాతీయ ఇంద్రజాల సదస్సుకు ఒక తెలుగు వ్యక్తి ఎన్నిక కావటం అన్నది జడ్జిగా దట్టు కాంపిటీషన్స్లో జడ్జిగా తీసుకోవడం అన్నది అందరూ కూడా హర్షించదగ్గ విషయం. ఈ యొక్క సదస్సులో మొత్తం 7 కంట్రీస్ నుంచి డెలిగేట్స్ అండ్ పార్టిసిపెంట్స్ వస్తున్నారు. అది ఇండియా, బంగ్లాదేశ్, కొరియా, కువైట్, శ్రీలంక, ఫిలిప్పైన్స్. ఈ దేశాల నుంచి డెలిగేట్స్ కాంపిటేటర్స్ అందరూ కూడా ఆ సదస్సులో పాల్గొనడం జరుగుతుంది. ఈ యొక్క సదస్సుకి నేను రేపు బయలుదేరి వెళ్ళడం జరుగుతుంది. ఈ యొక్క సదస్సు 25-26 ఈ నెలలో జరుగుతుంది కాబట్టి విషయాన్ని మీకు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ.